करुणातरंगिताक्षीं धृतपाशां कुशपुष्पबाणचापां अणिमादिभिरावृतां मयूखैः गुरुरित्येव विभावये भवानी। ग्रहముల యొక్క గమనాలు వాటి ప్రభావాలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు జపించాల్సిన మంత్రాలు వీటిని అవగాహన చేసుకోవడం ద్వారా ఆచరించడం ద్వారా మన సమయము అలాగే శ్రమ వ్యర్థం కాకుండా మానసిక ప్రశాంతిని సాధించగలుగుతాం। శ్రమ కాలం ధనం సద్వినియోగం చేసుకోవాలి। మేషరాశి ఈ రాశి వారు ఆచరించే కార్యక్రమాల్లో విజయాలు సాధిస్తారు। లక్ష్య సాధన శక్తితో ప్రవర్తించగలుగుతారు। ప్రయాణాలు మీకు అనుకూలమైనవి అయ్యే అవకాశం ఉంది। ఉద్యోగులు స్థానచలనంతో కూడిన ప్రమోషన్ పొందే అవకాశాలు ఉన్నాయి। వాటిని సద్వినియోగం చేసుకోవడం కోసం శ్రీ రాజమాతంగే నమః అనే మంత్రాన్ని జపించటం మేలు చేస్తుంది। మాట్లాడే తీరు మీకు మేలు చేసేదిగా ఉంటుంది। విశేషించి ఇతరులను ఆకట్టుకునేదిగా ఉంటుంది। మీ యొక్క కృషి సత్ఫలితాన్ని అందజేస్తుంది। మీరు చేసేటువంటి ప్రతి పని కూడా ఇతరులకు ప్రయోజనాన్ని కల్పించేదిగా ఉండడం వలన అందరి నుంచి అనుకూల ప్రభావాలు మీరు పొందగలుగుతారు। ప్రయాణ సమయాల్లో మాత్రం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది। గౌతమాయ నమః అనే మంత్రాన్ని జపించుకోవటం మంచిది। విద్యార్థులు పరీక్షలు రాసేటప్పుడు తల్లిదండ్రులు శ్రీ హయగ్రీవాయ నమః అనే మంత్రాన్ని జపించడం ద్వారా పరీక్ష బాగా రాయగలుగుతారు, మంచి మార్కులు తెచ్చుకుంటారు, విద్యయందు ఆసక్తిని పెంపొందించుకోగలుగుతారు। ఆహారం సమయానికి తీసుకోకపోవడం వల్ల కొన్ని అనారోగ్యాలకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి। ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని సమయానికి ఆహారం తీసుకోవటం అనే విషయంలో శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉంది। ఉదయం 9 లోపల ఆహారాన్ని తీసుకోవడం, రాత్రి 9 లోపల నిద్రించటం అనే రెండు నియమాలని పాటించడం ద్వారా మీ ఆరోగ్యంలో చాలా మంచి మార్పులను తీసుకొని రాగలుగుతారు। విశేషించి క్రీం అచ్యుతానంద గోవింద అనే నామాన్ని జపించుకోవడం వల్ల ఎక్కువ మేలు కలుగుతుంది। సంతాన వర్గం సాధించే విజయాలు తల్లిదండ్రులకు ఆనందాన్ని ఇచ్చేవిగా ఉంటాయి। వృషభ రాశి ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాల్లో విజయాలు సాధిస్తారు। చేసే ప్రతి పని కూడా సుందరంగా అందరినీ ఆకట్టుకునేదిగా ఉంటుంది। మనం చేసేటువంటి పని మనకు కూడా ఆనందాన్ని ఇచ్చేదిగా భద్రపరచుకునవలసిందే అనిగా ఉంటుంది। ఇతరుల యొక్క సహాయ సహకారాలు బాగా లభిస్తాయి। ప్రభుత్వానికి సంబంధించినటువంటి బకాయిలు ఏమైనా చెల్లించాల్సి ఉన్నట్లయితే వాటిని చెల్లించేయడం మంచిది, దానికి తగిన సమయంగా దీనిని గుర్తించాలి। అలాగే శత్రువులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తారు, కానీ ఆ ప్రయత్నాలు ఫలించవు। విశేషించి ఆ ప్రయత్నాలు మీకు అవగాహనలోకి రావడం దృష్ట్యా దాని నిమిత్తమే మీరు చేసేటువంటి కృషి ఏదైతే ఉందో ఆ కృషి యొక్క ప్రభావం చేత సానుకూలమైనటువంటి ప్రభావాలను పొందగలుగుతారు। ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను వాయిదా వేయకుండా సకాలంలో పూర్తి చేయడం మంచిది। మీ నైపుణ్యాలను పెంపొందించుకోగలుగుతారు। ఆరోగ్య విషయంలో ఎక్కువ శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉంది। క్రీమ్ అత్యుతానంద గోవింద అనే నామాన్ని జపించుకోవడం చాలా మంచిది। విశేషించి అనుకోని ఖర్చులు కొంతవరకు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది। ఆ ఖర్చులను అధిగమించడం కోసం సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయన మహా అనే మంత్రాన్ని జపించుకోవడం మంచిది। తండ్రికి సంబంధించి ఆరోగ్య సమస్యలు కొన్ని తలెత్తే అవకాశం ఉంది। ఆ సమస్యలను అధిగమించడం కోసం కూడా క్రీమ్ అచ్యుతానంద గోవింద అనే మంత్రం చాలా బాగా ఉపకరిస్తుంది। వ్యాపార సంబంధంగా గతంలో పెట్టుబడి పెట్టినది ఏవైతే ఉన్నాయో అవి కొంత లాభంతో తిరిగి వచ్చే అవకాశం, అలా వచ్చినటువంటి డబ్బును సద్వినియోగం చేసుకోవడం చాలా అవసరం। ఎందువలనంటే అవి వినియోగించేసేటప్పుడు దుర్వినియోగమయ్యే అవకాశము, వ్యర్థమయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి। ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని సకాలంలో సరియైన పని కోసం మాత్రమే ఆ డబ్బును ఖర్చు పెట్టడం లేదా భద్రపరచుకోవడం, అంటే స్వయంగా ఖర్చు పెట్టకుండా దాన్ని తరువాత వృద్ధి చెందడం కోసం భద్రపరచుకోవడం అనేటువంటిది చేయడం చాలా మంచిది। మాట్లాడే తీరులో మీరు ఇచ్చే వాగ్దానాలను నెరవేర్చుకోవడం కష్టమవుతుంది, అందువలన వాగ్దానాలు ఇవ్వకుండా ఉండడం చాలా మంచిది।
మీరెవరికైనా ఉపకారం చేయదలుచుకుంటే ఉపకారం చేయవచ్చు, కానీ ఆ ఉపకారం ముందుగా చెప్పి చేయడం మొదలైనటువంటి చర్యల వల్ల సమయానికి చేయలేకపోతే వారు ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ విషయాలను కూడా దృష్టిలో పెట్టుకోవడం తప్పనిసరి. ముఖ్యంగా దగ్గర ప్రయాణాలు, అంటే దగ్గర ఊళ్ళకి ప్రయాణాలు చేయడం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. ఆ ప్రయాణాలు మీకు సత్ఫలితాలను ఇచ్చేవిగా ఉంటాయి. దానివల్ల విజయాలు సాధిస్తారు, అనుభవాలను సాధిస్తారు, కొత్త వ్యక్తులతో పరిచయాలను కూడా సాధిస్తారు. ఆ పరిచయాలు భవిష్యత్తులో మీకు ఉపకరించేవిగా ఉంటాయి. ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో ఇతరుల యొక్క సహాయ సహకారాలు తీసుకోవడం జరుగుతుంటుంది. ఆ సహకారాలు కూడా మీకు ఉపకరించేవిగా ఉంటుంటాయి. మిథున రాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాల్లో విజయాలు సాధిస్తారు, లక్ష్య సాధనాశక్తితో ప్రవర్తించగలుగుతారు. మీరు ఆలోచన చేసేటువంటి పనులు సక్రమంగా పనులు పూర్తవుతాయి, కానీ మీరు మాట్లాడే తీరు మాత్రం ఇతరులకు అపార్థాన్ని ఇచ్చే అవకాశాన్ని ఉంటుంది. ఆ అపార్థాల వల్ల మీరు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. మీ పిల్లల యొక్క విజయాలు మీకు ఆనందాన్ని ఇచ్చేవిగా ఉంటాయి. ఆర్థిక విషయాల్లో కూడా అనుకూలమైన ఫలితాలని మీరు పొందగలుగుతారు. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను వాయిదా వేయకపోవడం మంచిది. మీకు వచ్చేటువంటి ఆలోచనలను ఇతరులకు అందించడం ద్వారా వారు కూడా విజయాలు సాధించగలుగుతారు. వారం ప్రారంభంలో ఆలోచనల యొక్క స్పష్టత ఉన్నప్పటికీ వారం మధ్య భాగం దగ్గరికి వచ్చేటప్పటికి కొంతవరకు చికాకులు ఎదురయ్యే అవకాశం ఉంది. చేసే పనులలో అసంతృప్తులు ఎదురయ్యే అవకాశం ఉంది. శత్రువులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేరు. వారు చేసేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి మీకు అపకారాలను ఇచ్చేవిగా ఉండవు. మీరు చేసేటువంటి పనులలో నైపుణ్యంతో కూడినటువంటి పనులు చేయడం వలన ఆ పనులు మీకు ఉపకరించడంతో పాటు ఇతరులకు కూడా ఉపకరించేవిగా ఉంటుంటాయి. తద్వారా మీకు ఆనందం కలుగుతుంటుంది. విశేషించి ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి సొమ్ములు ఏమైనా ఉన్నట్లయితే అవి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ ఖర్చు చేసేవాడు మాత్రం అవసరమైన దానికంటే ఎక్కువగా ఖర్చు చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీకు నచ్చినటువంటి వస్తువు తక్కువ విలువైనదైనా సరే ఎక్కువగా ఇచ్చేసే అవకాశాలు ఉన్నందువలన మీకు కావలసిన వస్తువును ఆ వస్తువును కొనటలో నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తుల ద్వారా కొనడం, మీరు స్వయంగా ఖర్చు పెట్టకపోవడం అనేటువంటిది మీ ఖర్చును నియంత్రించుకునేటందుకు చక్కని మార్గం. అలాగే చేసేటువంటి ఖర్చులు వ్యర్థం కాకుండా ఉండడం కోసం సుమంతో సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయన మహా అనే మంత్రాన్ని జపించుకోవడం వల్ల ఎక్కువ మేలు కలుగుతుంది. విద్యార్థులు విజయాలు సాధించడం కోసం శ్రీ హయగ్రీవాయన మహా అనే మంత్రాన్ని జపించుకోవడం మంచిది. వారు పరీక్షలు రాసేవాడు తల్లిదండ్రులు కూడా ఈ మంత్రాన్ని జపించడం ద్వారా పిల్లలు పరీక్షల్లో బాగా ఉత్తీర్ణులయ్యే అవకాశాలు పెరుగుతాయి. మాట్లాడే తీరును మాత్రం నియంత్రించుకోక తప్పదు. తక్కువగా మాట్లాడడం, అపార్థాలు రాకుండా చూసుకోవడం, ఎదురు వ్యక్తి చెప్పింది వినడానికి ప్రయత్నం చేయడం, అవగాహన చేసుకునే ప్రయత్నం చేయడం, ఇవన్నీ కూడా తప్పనిసరిగా ఆచరించదగిన ముఖ్య అంశాలు. స్నేహ సంబంధాలను పెంపొందించుకోవడం కోసం మీ స్వప్రయోజనాలను కూడా కొన్నిటిని విడనాడక తప్పదు. అలా విడిచిపెట్టడం వల్ల మీరు తాత్కాలికంగా నష్టపోయినట్లు కనిపించినప్పటికీ కూడా భవిష్యత్తులో ఈ స్నేహ సంబంధాలను కాపాడుకోవడం ద్వారా వచ్చేటువంటి అవకాశాలు ఇంతకు 10 రెట్లు ఎక్కువ మీకు ఉపకారాన్ని చేసే అవకాశం ఉంది. అనుకోని ఖర్చులు కొంతవరకు ఇబ్బంది పెట్టే అవకాశం ఉన్న దృష్ట్యా సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయన మహా అనే మంత్రాన్ని జపించుకోవడం ద్వారా ఆ ఖర్చులు వ్యర్థం కాకుండా ఉంటాయి. విశేషించి మనకు రావలసిన సొమ్ము చేతికి అందడము, ఖర్చు చేసే సమయానికి ఇబ్బంది పడకుండా ఉండడము అనేటువంటి వాటిని కూడా మనం సాధించవచ్చు. ప్రయాణ సమయాలలో గౌతమనామాన్ని జపించుకోవడం ద్వారా పనులు సాధించుకోవడానికి అవకాశాలు పెరుగుతాయి. ప్రయాణం కూడా సులభంగా అనుకూలంగా సాగే అవకాశం ఏర్పడుతుంది. కర్కాటక రాశి. ఈ రాశి వారు సాధించేటువంటి కార్యక్రమాలు అనుకూలంగానే ఉంటాయి, కానీ విచిత్రమైన స్థితి ఏంటంటే ఏకాగ్రత లోపించడం ద్వారా ఏ సమయానికి ఏ పని చేయాలి అనేటువంటి విషయంలో కొంత అశ్రద్ధ చూపేటువంటి అవకాశం ఉంది. ఆ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని సకాలంలో పనులను పూర్తి చేయడం చాలా అవసరం. విశేషించి కార్యక్రమాలని రూపొందించుకునేటప్పుడు కూడా ప్రణాళిక విషయంలో ఆత్మీయులతో సంప్రదించి ప్రణాళికను ఏర్పరచుకోవడం చాలా అవసరం. వ్యాపారస్తులు చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వాటిలో నష్టపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఏ రంగంలో మనం పని చేస్తున్నామో ఆ రంగంలో నిపుణుల యొక్క సలహాలు తీసుకుంటూ ముందడుగు వేయడం చాలా అవసరం. వాహనాలకు సంబంధించేసేటువంటి ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి. విశేషించి నూతన గృహాదులను కొనుక్కోవడానికి చేసేటువంటి ప్రయత్నాలు అనుకూలమైన ఫలితాలను ఇస్తాయి.
ఆ విధంగా చేసేటువంటి ప్రయత్నాలు ముందుకు సాగడం కోసం సత్ఫలితాలను ఇవ్వడం కోసం చింతామణి గృహాంతస్థ శ్రీమన్ నగర నాయక అనే మంత్రాన్ని జపించుకోవడం మంచిది. విద్యార్థులు నూతనమైన విషయాలను ఎన్నిటినో గ్రహించగలుగుతారు, వాటిని గురించి ఆలోచించగలుగుతారు, మనసులో స్థిరపరచుకోగలుగుతారు. తద్వారా ఆ విషయాల్లో నైపుణ్యం బాగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. శత్రువులను మీరు జయించగలుగుతారు, వారు మీకు అపకారం చేయలేరు. వాళ్ళు చేసేటువంటి పనులలో కొంత ఆలస్యాలు తోడు చేసుకోవడం ద్వారా మీకు విజయాలు సులభంగా సిద్ధించే అవకాశం ఉంది. విశేషించి వారు చేసేటువంటి ప్రయత్నాలు మీలో నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి, కృషిశీలతను పెంపొందించుకోవడానికి ఉపకరించేవిగా కూడా ఉంటాయి. స్నేహ సంబంధాలను కాపాడుకోవడం కోసం మీ స్వప్రయోజనాలను కొన్నిటిని విడనాడి వారికి ఉపకరించడం అనేటువంటిది తప్పనిసరి. ఆ విధంగా చేయడం ద్వారా తాత్కాలికంగా కొంత ఇబ్బంది కలిగినప్పటికీ కూడా దీర్ఘకాలికంగా మీరు ఎక్కువ ప్రయోజనాలు పొందే అవకాశం పెరుగుతుంది. తండ్రి లేదా సంబంధికుల విషయంలో కొంత జాగ్రత్తతో వ్యవహరించడం చాలా అవసరం. వారి ఆరోగ్య పరిరక్షణ కోసం క్రీమ్ అత్యుతానంద గోవింద అనే నామాన్ని జపించుకోవడం మంచిది. వృత్తి స్థానంలో మీరు స్వార్థరహితంగా చేసేటువంటి కృషి అందరికీ ఉపకారాలు కలిగజేస్తూ ఉంటుంది. ఆ విధంగా ఎక్కువ మందికి మీ వల్ల ఉపకారాలు జరగడం ద్వారా వారందరి నుంచి కూడా మీకు ఆదరము గౌరవము కూడా సిద్ధిస్తాయి. విశేషించి ఆ అనుకూల భావన ఏదైతే ఉందో అది భవిష్యత్తులో మీకు వృత్తిలో అభివృద్ధినిచ్చే అవకాశం కూడా ఉంది. శ్రీ రాజమాతంగే నమః అనే మంత్రాన్ని జపించుకోవడం ద్వారా ఇప్పుడు కూడా అటువంటి అభివృద్ధి పొందే అవకాశాలు మెరుగవుతాయి. రావలసిన సొమ్ములు చేతికి వస్తాయి, వచ్చిన సొమ్ములు స్త్రీమూలకంగా వచ్చే అవకాశం ఉంది. ఆ వచ్చిన సొమ్మును సద్వినియోగం చేయడం విషయంలో కూడా ఆత్మీయుల సలహా సంప్రదింపులు తీసుకుని భద్రపరచుకోవడం చాలా అవసరం. అనవసరం ఖర్చులకు లోను కాకుండా వ్యర్థం చేసుకోకుండా సంరక్షించుకోవడం చాలా మంచిది. ముఖ్యంగా పొదుపు అనేటువంటి కార్యక్రమంలో పనులను మానేయడం కాదు, చేసేటువంటి పనులను తక్కువ ధరతో వచ్చేలాగా సాధించుకోవటం అనేటువంటిది ముఖ్యం. ఆ విషయంలో నిపుణుల సలహా అత్యవసరం అవుతుంది. సింహరాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాల్లో విజయాలు సాధిస్తారు, లక్ష్య సాధనాశక్తితో ప్రవర్తించగలుగుతారు. మీరు ఇతరుల నుంచి సహాయ సహకారాలు అపేక్షించినప్పుడు కొంతవరకు సిద్ధించినప్పటికీ కూడా అవి పూర్తిగా సిద్ధించినందువలన అసంతృప్తికి మీరు లోనయ్యే అవకాశం ఉంది. ఆ కారణంగా మీరు ఇతరుల నుంచి ఆశించకుండా స్వయంగానే ఆ పనులను పూర్తి చేయడానికి సిద్ధంగా ఉండడం చాలా మంచిది. వృత్తి స్థానంలో అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. అలాగే ఆలోచనల విషయంలో త్వరితంగా కోపాన్ని పొందే అవకాశం ఉంది. ఆ కోపాన్ని పొందడం భవిష్యత్తులో నష్టాన్ని కలగజేసే అవకాశం ఉన్న దృష్ట్యాను, విశేషించి పుణ్యాన్ని పూర్తిగా ఖర్చు చేసే అవకాశం ఉన్న దృష్ట్యాను జాగరూకతతో మెరగాల్సిన అవసరం ఉంది. శత్రువులను మీరు జయించగలుగుతారు. జయించినటువంటి సందర్భంలో మీ యొక్క కృషిశీలత కంటే వారి యొక్క కృషిశీలత లోపాదులే ఎక్కువ కారణంగా కనిపిస్తూ ఉంటాయి. ఈ సత్యాంశాన్ని గుర్తించి మీ కృషిశీలతను ఇంకా పెంపొందించుకోవడం ద్వారా మాత్రమే సార్వత్రికంగా మీరు విజయాలను సాధించే అవకాశం ఉంటుంది అని గుర్తించాల్సిన అవసరం ఉంటుంది. అనుకోని ఖర్చులు కొంతవరకు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఆ ఖర్చులు కూడా మిమ్మల్ని ఎవరో ఆశపెట్టి నష్టపరిచేటువంటి అవకాశాలు ఉన్న దృష్ట్యా ఆశకు లోబడకుండా ఉండడం తక్షణ కర్తవ్యం. ఆ విషయంలో ఎక్కువ జాగరూకతతో మెలగాల్సినటువంటి అవసరం ఉంది. ఆశపెట్టే ప్రతివాడు తన లాభం కోసం మీ ధనాన్ని వినియోగించుకుందాం అనుకుంటాడే తప్ప మీకు నష్టం కలగకుండా సంరక్షించటము, మీకు లాభాన్ని కలిగించటము అనే ప్రయత్నం ఆ వ్యక్తి చెయ్యడు. ఈ సత్యాంశాన్ని మనం గుర్తించాలి. విశేషించి తండ్రి లేదా తత్సంబంధికుల ఆరోగ్య విషయంలో కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉన్న దృష్ట్యా క్రీమ్ అచ్యుతానంద గోవింద అనే మంత్రం ద్వారా ఆ సమస్యను అధిగమించడానికి ప్రయత్నం చేయాలి. వృత్తి స్థానంలో మీరు చేసేటువంటి పనులు అందరినీ ఆకట్టుకునేవిగా ఉంటాయి. అందరికీ రమ్యంగా ఉండడం వలన, వారికి ఉపకారం చేయడం వలన కూడా వారి నుంచి మీకు ఆదరణ లభిస్తుంది, గౌరవం లభిస్తుంది. కానీ ఖర్చులు చేసేటువంటి విషయంలో అనుకోని ఖర్చులు, అనవసరం ఖర్చులు కూడా చేసేటువంటి అవకాశం ఉన్న దృష్ట్యా వాటిని నియంత్రించుకోవాల్సిన అవసరం ఉంది. సమయానికి డబ్బు సమకూరడం కోసం, వచ్చిన డబ్బు సద్వినియోగం కావడం కోసం, ఇబ్బంది లేకుండా ఉండడం కోసం సుమంతో సుమంతో శ్రీ కార్తవీర్యార్జున నమః అనే మంత్రాన్ని జపించుకోవడం తప్పనిసరిగా చేయాలి. జనని కనక వృష్టిని దక్షిణాన్ని తీర్పయామి అనే మంత్రాన్ని కూడా జపించుకోవడం ద్వారా అవసరమైన దానికంటే అధికంగా కూడా మీకు డబ్బు సమకూడే అవకాశాలు పెరుగుతాయి. ధనం సద్వినియోగం అయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుంది. నష్టపోకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోగలుగుతారు. మాట్లాడే తీరును జాగ్రత్తగా ఇతరులు చెప్పేటువంటి దాన్ని వినడానికి ప్రయత్నం చేయాలి తప్ప మాట్లాడి కష్టాలు తెచ్చుకోకుండా ఉండడం చాలా అవసరం.
తక్కువగా మాట్లాడినప్పటికీ అపార్థాలు రావడం వల్ల మీకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ సత్యాంశాన్ని మాత్రం గుర్తుంచుకోవాలి. కన్యారాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాల్లో విజయాలు సాధిస్తారు, లక్ష్య సాధనాశక్తితో ప్రవర్తిస్తారు. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలని వాయిదా వేయకపోవడం మంచిది. మాట్లాడే తీరు అందరినీ ఆకట్టుకునేదిగా ఉంటుంది. ముఖ్యంగా వారం ప్రారంభంలో మిమ్మల్ని మీరే ఆశ్చర్యపడేటట్లుగా మలుచుకోగలుగుతారు. ఇతరులు కూడా మీ వాగ్ధాటిని గుర్తించి సంతోషిస్తారు. మీ యొక్క మాటకి విలువ పెరుగుతుంది. విశేషించి మీరు గతంలో చేసినటువంటి వాగ్దానాలను నెరవేర్చుకునే అవకాశాలు కూడా మెరుగవుతాయి. ఆ విధంగా నెరవేర్చుకోవడం వలన మీరు ప్రయోజనాలను ఎక్కువ పొందుతారు. భవిష్యత్తులో అనుకూలమైనటువంటి భావనలను, స్పందనలను ఎక్కువగా పొందే అవకాశం ఉంటుంది. విశేషించి ప్రయాణ సందర్భంలో కొంత జాగ్రత్తతో మెలగాల్సిన అవసరం ఉంది. గౌతమాయ నమః అనే మంత్రాన్ని జపించుకుంటూ ఉండడము, అలాగే మీరు స్వయంగా వాహనాన్ని నడిపే ప్రయత్నం చేయకపోవడము కూడా చాలా మంచి చేస్తుంది. ఈ గౌతమ నామం అనేటువంటిది ప్రయాణం సులభంగా సాగడమే కాదు, మనం చేసేటువంటి పని దేనికోసం వెళుతున్నామో ఆ పని కూడా మీకు సద్వినియోగం అవుతుంది. సమయం అలాగే ఆ పనిని మీరు కరెక్ట్గా సాధించుకోగలుగుతారు. అయితే ఆలోచించే విషయంలో మాత్రం కొన్ని చికాకులు ఎదురయ్యే అవకాశం ఉంది. అనవసర ఆలోచనలు అలాగే వ్యతిరేక ఆలోచనలు రావడం ద్వారా మనసు చికాకు పడే అవకాశం ఉంది. ఆ అవకాశాన్ని అధిగమించడం కోసం, దోషాన్ని అధిగమించడం కోసం గణేశునికి దూర్వాయుగ్మములు 21 దూర్వాయుగ్మములతో పూజ చేయడం అనేది చాలా మేలు చేస్తుంది. మీ ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను వాయిదా వేయకపోవడం మంచిది. కానీ మీరు కొంతవరకు అస్వతంత్రులుగా భాషిస్తూ ఉంటారు, అంటే మీ యొక్క ఆలోచనను అమలు చేసేటందుకు మీకు అవకాశాలు లోపిస్తూ ఉంటాయి. ఈ సత్యాంశాన్ని గుర్తించి మెలగాల్సిన అవసరం ఉంది. అనుకోని ఖర్చులు కొంతవరకు ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది. అది కూడా ప్రభుత్వ సంబంధంగా ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది. ఈ సత్యాంశాన్ని గుర్తుంచుకుని 4-5 మార్గాల్లో ధనాన్ని సమకూర్చి పెట్టుకోవడం అనేటువంటిది చాలా అవసరం. తండ్రి లేదా తత్సంబంధీకులకు సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలను అధిగమించడం కోసం క్రీమ్ అత్యుతానంద గోవింద అనే మంత్రాన్ని జపించుకోవడం మంచిది. మీకు రావాల్సిన సొమ్ము కొంతవరకు వచ్చే అవకాశం ఉంది. ఆ వచ్చిన దాన్ని ఆశతో దుర్వినియోగం చేయకుండా ఆశను జయించాల్సిన అవసరం కూడా ఉంది. అనుకోని ఖర్చులకు లోబడకుండా సద్వినియోగం అయ్యేలాగా ఖర్చును నియంత్రించుకోవాల్సిన అవసరం ఉంది. ఆ విషయంలో అనుభవజ్ఞుల సలహాలు కూడా తీసుకోవడం చాలా మంచి చేస్తుంది. శుభంతో శుభంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రాన్ని జపించుకోవడం ద్వారా నష్టాలను అధిగమించగలుగుతారు. తులారాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాల్లో న్యాయబద్ధంగా ప్రవర్తించడం వలన అందరి నుంచి ఆదరణ లభిస్తుంటుంది. ముఖ్యంగా వారం ప్రారంభంలో మీ వివేకం ఎక్కువగా అభివృద్ధిని కలిగించేదిగా ఉంటుంది. ఆ కారణంగా మీరిచ్చే సలహాలను పాటించిన వారు కూడా ఎక్కువ అభివృద్ధిని సాధించే అవకాశం ఉంది. కాబట్టి మీకు వచ్చేటువంటి ఆలోచనలన్నింటినీ కూడా మీరు ఆచరించడము, అవకాశం ఉన్నవారికి ఆలోచనలు అందించడము చేయడం చాలా మంచి చేస్తుంది. ఇతరుల నుంచి వచ్చేటువంటి సహాయ సహకారాలు కూడా మీకు ఉపకరిస్తూ ఉంటాయి. మీ తమ్ముడు లేదా సోదరులు అలాగే చెల్లెలు అయినటువంటి వారు కానీ, సోదర తుల్యులైనటువంటి స్నేహితులు కానీ, మీకు క్రింద పనిచేసేటువంటి ఉద్యోగులు కానీ, వీరంతా కూడా మీ పనిలో సహాయ సహకారాలు అందించడం ద్వారా సకాలంలో పనులను పూర్తి చేయడంతో పాటు దానివల్ల వచ్చేటువంటి గౌరవాన్ని మీరే పొందగలుగుతారు. వారందరి సహకారంతో వచ్చినటువంటి గౌరవంగా దీన్ని గుర్తించి వారికి ప్రత్యుపకారాలు చేస్తూ ఉండడం, వారి అవసరాలు తీర్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉండడం చాలా చాలా అవసరం. అలా చేయని పక్షంలో ఈ సహాయ సహకారాలు దీర్ఘకాలం కొనసాగే అవకాశాన్ని కోల్పోతారు. వారికి మనం వెచ్చించిన దానికంటే ఆ పని వల్ల, వారి సహకారం వల్ల మీరు పొందేటువంటిది ఎక్కువగా ఉంటుంది అనే సత్యాంశాన్ని కూడా గుర్తించడం అవసరం. ప్రయాణ సందర్భాల్లో మాత్రం ఎక్కువ జాగరూకతతో మెలగాల్సిన అవసరం ఉంది. శ్రీ గౌతమాయ నమః అనే మంత్రాన్ని జపించుకోవడం ద్వారా ప్రయాణాలు ఇబ్బంది పెట్టకుండా ఉంటాయి. మనం వెళ్ళే చోట పనులు కూడా సక్రమంగా సాగే అవకాశం ఉంటుంది. శత్రువులను మీరు జయించగలుగుతారు. స్నేహ సంబంధాలు పెంపొందించుకోగలుగుతారు. ఆ స్నేహ విషయాలలో ఎదుటి వ్యక్తి మీకంటే ఉన్నతులు అనేటువంటి భావనతో,
అతనికి సహకరించడానికి కూడా మీరు ప్రయత్నం చేస్తుంటారు. ఉదాహరణకి అవతల వ్యక్తికి మీరు సహకరించడం వల్ల మీకు గౌరవం పెరుగుతుంది అనేటువంటి భావన మీలో ఉంటుందన్నమాట. దీనివలన మీరు అవసరమైన దానికంటే ఎక్కువ శ్రమను కూడా పొందే అవకాశం ఉంది, ఎక్కువ ఖర్చును కూడా పొందే అవకాశం ఉంది. ఈ సత్యాంశాన్ని గుర్తించి కొంత నియంత్రించుకోవడం మేలు చేస్తుంది. వృత్తిస్థానంలో మీరు అనైకాగ్రతతో పనిచేయడం ద్వారా పై అధికారుల నుంచి కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. అందువల్ల ఏకాగ్రత పెంపొందించుకోవడం కోసం శ్రీ హయగ్రీవాయ నమః శ్రీ దుర్గాయ నమః అనే మంత్రాలను జపించుకోవడం వల్ల వృత్తిస్థానంలో మీరు పొరపాట్లు చేయకుండా అభివృద్ధిని సాధించే అవకాశాలు పెరుగుతూ ఉంటాయి. మీరు చేసేటువంటి ఖర్చులు కూడా మీ స్వాధీనంలో ఉండకుండా ఇతరుల యొక్క ప్రేరణ ద్వారా కానీ ఒత్తిడి వల్ల కానీ ఖర్చు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని అలా చేయకుండా ఉండడం వల్ల మీరు ఎక్కువ మేలు పొందుతారు. తద్వారా ఇతరులు ఆశ పెట్టినంత మాత్రం చేత, ఒత్తిడి చేసినంత మాత్రం చేత అనవసర ఖర్చులకు దూరంగా ఉండడం చాలా అవసరం. వృశ్చిక రాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాల్లో విజయాలు సాధించగలుగుతారు. అనవసరం ఖర్చులు కొంతవరకు నియంత్రించుకోవాల్సిన అవసరం ఉంది. అయితే మీ ఆలోచన సరళిలో ఇతరులను ఇబ్బంది పెట్టేటువంటి ఆలోచనలు రాకుండా చూసుకోవడం అవసరం. మీరు ఇతరుల గురించి అలా ఆలోచించినట్లయితే వారిలో కూడా ఇటువంటి ఆలోచనలే ప్రేరేపితమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. మీరు వారికి అపకారం చేయకపోయినా మీ ఆలోచన ద్వారా ప్రేరేపితమైనటువంటి ఇతరులు మీకు అపకారం చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఈ సత్యాంశాన్ని గుర్తించడం చాలా అవసరం. ఎదుటివారు చేసేటువంటి పనుల్లో ఉండేటువంటి లోపాలను గుర్తించడం అనేది మీకు చాలా సులభంగా కలుగుతూ ఉంటుంది. కానీ అలా లోపం గుర్తించినంత మాత్రం చేత దాన్ని వ్యక్తీకరించడం ద్వారా, ఎదుటి వ్యక్తిని సవరిస్తున్నాననుకోవడం ద్వారా ఆ వ్యక్తిని దూరం చేసుకునేటువంటి అవకాశం ఉంది. అందువలన మిమ్మల్ని ఎవరైనా సలహా అడిగితే మాత్రమే సలహా ఇవ్వాలి తప్ప ఎదుటి వ్యక్తి పొరపాటు చేస్తున్నాడనో లేకపోతే ఇతరులు ఇబ్బంది పడుతున్నారనో మీరు ఉచితంగా సలహాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తే దానివల్ల పొందే లాభం కంటే నష్టం పొందే అవకాశం ఉంది. అలా చూస్తూ ఊరుకోగలమా? ఊరుకోక్కర్లేదు. మనం ఎదుటి వ్యక్తులకు అపకారం జరగకుండా ఉండడం కోసం, మేలు జరగడం కోసం భగవంతుని ప్రార్థించడం వల్ల ఆ లక్ష్యాన్ని సాధించగలుగుతాం. అదే నోటి మాటతో చెప్పడం ద్వారా వారు ఆచరించవచ్చు ఆచరించకపోవచ్చు, కానీ మీరు అన్నందువలన ఆ పని అయ్యింది అని మీపై నేరారోపణ చేసేటువంటి అవకాశం కూడా ఉంది. ఆ కారణంగా మీరు ఈ సత్యాంశాన్ని గుర్తించి వ్యవహరించడం, ఇతరుల లోపాలను ఏమాత్రము కూడా గుర్తించకుండా లేక ఒక గుర్తించినా కూడా వాటిని బహిర్వ్యక్తీకరించకుండా ఉండడం చాలా చాలా ముఖ్యం. మీరు చేసేటువంటి ఖర్చులు సద్వినియోగం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇతరులకు మేలు చేయడం కోసమో, ఆరోగ్య సమస్యలను అధిగమించడం కోసమో, ఇంటి నిర్మాణంలో అలంకారాలు పెంచడం కోసమో మీరు ఖర్చు చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. ఆ ఖర్చులు మీకు తర్వాత ఉపకరించేవి అవుతాయి తప్ప మీరు నష్టాన్ని కలిగించేవి కావు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఆలోచించి వ్యవహరించడం చాలా మంచి చేస్తుంది. ఉద్యోగ సందర్భంగా మీరు చేసేటువంటి పనులు అందరినీ ఆకట్టుకుంటాయి. వారి యొక్క సహాయ సహకారాలతో కూడా మీరు కృషిశీలతను పెంపొందించుకొని ఆ పనిలో విజయాలు సాధించి తద్వారా ఇంకొంత గౌరవాన్ని పెంపొందించుకోగలుగుతారు. అలాగే మీరు సంతృప్తిని కూడా పొందగలుగుతారు. ముఖ్యంగా మనం చేసేటువంటి పని వలన మనకు ఆనందం కలగాలి. ఆ ఆనందం కలిగేటువంటి స్థితిని మీరు సాధించగలుగుతారు ఏకాగ్రత బలంతో. అందువల్ల అనేకాగ్రతకు అవకాశాలు ఉన్నప్పటికీ కూడా వాటి జోలికి వెళ్లకుండా ఏకాగ్రతను పెంపొందించుకుంటూ లక్ష్య సాధన వైపు ఆలోచన చేస్తూ వాటి ద్వారా విజయాలు సాధించడానికి ప్రయత్నం చేయండి. అవి సత్ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను వాయిదా వేయకపోవడం మంచిది. సహాయ సహకారాలతో మీరు పూర్తి చేయగలుగుతారు. ధనుస్సు. ధనుస్సు రాశి వారు తన లక్ష్యాన్ని సాధించడం విషయంలో నైపుణ్యం కలిగిన వారే అయినప్పటికీ పొరపాట్లు జరగడం ద్వారా లక్ష్యాలు కొంత దూరం అయ్యే అవకాశం ఉంది. ఆ పొరపాట్లను అధిగమించడం కోసం ప్రతి పనులను కూడా శ్రీదత్త శరణం మమ అలాగే ఆంజనేయ స్వామి యొక్క నామాలను అంటే కపీంద్రాయ నమః లేకపోయినట్లయితే రామదూతాయ నమః ఇలాగా ఆ హనుమంతుని నామాలను ఉచ్చరించుకోవడం ద్వారా కార్యాలలో విజయాలను సాధించగలుగుతారు. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను వాయిదా వేయకపోవడం మంచిది. కానీ మాట్లాడే తీరు విషయంలో ఇతరులకు అపార్థాలు వచ్చేటువంటి అవకాశం ఉన్నందువలన తొందరపాటు మాటలు మాట్లాడకుండా ఎదుటి వ్యక్తులు చెప్పేది పూర్తిగా వినడానికి ప్రయత్నం చేయడం, అడిగితే మాత్రమే సలహా ఇవ్వడం లాంటి జాగ్రత్తలు తీసుకోవడం అవసరం.
వ్యాపార ఆధారంలో పెట్టుబడి పెడదాము అవకాశం వచ్చింది అనేటువంటివి కనిపిస్తాయి, కానీ అవి నష్టాలను ఇచ్చే అవకాశం ఉన్న దృష్ట్యా పెట్టుబడులను వాయిదా వేయడం మంచిది. మీకు వచ్చినటువంటి ఆలోచనలను ఆచరణలో పెట్టడం విషయంలో ఏమాత్రము సందేహించక్కర్లేదు, కానీ అవి ప్రత్యేకించి ఇతరులకు ఉపకారం చేసేవిగా ఉండాలి తప్ప ఇతరులకు ఇబ్బంది కలిగించేవిగా ఉండకూడదు. ఈ సత్యాంశాన్ని మీరు గుర్తించాలి. ఇతరులకు మేలు చేయడం కోసం చేసేటువంటి ఆలోచనలే చాలా సులభంగా మీకు ఫలిస్తాయి. అలాగే ఆరోగ్య విషయంలో ఎక్కువ జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. క్రీమ్ అత్యుతానంత గోవింద అనే నామాన్ని జపించుకోవడం అవసరం. ఆరోగ్య సమస్యలతో పాటుగా అనుకోని ఖర్చులు కూడా కొంతవరకు ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉన్న దృష్ట్యా సుమంతో సుమంతో శ్రీ కార్తవీజార్జున నమః అనే మంత్రాన్ని జపించుకోవడం వల్ల ఎక్కువ మేలు పొందుతారు. రావలసిన సొమ్ము చేతికి అందే అవకాశం ఉంది. వచ్చిన సొమ్మును సద్వినియోగం తీసుకోవడం విషయంలో ఎక్కువ జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. వారం ప్రారంభంలో కొంతవరకు ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఆ ఖర్చులను నియంత్రించుకోవడం కోసం మీరు ఎక్కువ ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. లక్ష్య సాధనాసక్తిని మీరు మార్గంలో పెట్టుకోవడం మంచిది. మనం చేసేటువంటి మంచి పనికి ఈ శక్తిని ఉపయోగించాలే తప్ప చెడు పనికి ఈ శక్తిని ఉపయోగించకూడదు. ఆ విధంగా ఉపయోగించడం వలన మనం శక్తినే కోల్పోయే ప్రమాదం ఉంది. ఆర్థిక విషయాల్లో అనుకూలమైన ఫలితాలే సిద్ధిస్తాయి, కానీ దాంట్లో మీ స్వార్థం అనేటువంటిది ఇతరులకు కనిపించేస్తుంటుంది. అది మరల వారి నుంచి ఉపకారం పొందడానికి ఇబ్బందిని కలిగిస్తుంటుంది. ఈ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని అత్యంత అవసరమైనటువంటి పనులలో మాత్రమే ఇతరులకు మనం వంగి ఉండడము, వాళ్ళు చెప్పింది చేయడము లాంటివి చేయాలి తప్ప, తాత్కాలికంగా చేసేటువంటి పనులే చేయాలి తప్ప దీర్ఘకాలికంగా ఎదుటి వ్యక్తుల యొక్క ఆజ్ఞకు లోబడి ప్రవర్తించేటువంటి తీరు వల్ల దీర్ఘకాలిక ప్రయోజనాలు దెబ్బతినే అవకాశం ఉంది. ఆరోగ్య సమస్యలను అధిగమించడం కోసం క్రీమ్ అచ్యుతానంద గోవింద అనే నామాన్ని జపించుకోవడం మంచిది. విద్యార్థులు నూతన విషయాలను గ్రహించడం కోసం, గ్రహించిన గుర్తుండడం కోసం, దాన్ని ప్రకటించడం అనేది అభ్యాసం కావడం కోసం క్రీమ్ అచ్యుతానంద గోవింద అనే నామాన్ని జపించుకోవడం ముఖ్యాంశం అవుతుంటుంది. ఇది పలు రకాలుగా మీ ఆలోచనలను కూడా నియంత్రిస్తుంది, సక్రమంగా అనుసరించేలా చేస్తుంది. మకర రాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాల్లో విజయాలు సాధిస్తారు, కానీ మీ సొంత పనుల విషయంలో కొంత అశ్రద్ధ చూపించే అవకాశం ఉంది. అశ్రద్ధ చూపించినప్పటికీ నష్టం లేదు. ఇతరులకు చేసేటువంటి పనులను సక్రమంగా చేయడం ద్వారా వచ్చేటువంటి గౌరవం ఏదైతే ఉందో అది ఎక్కువ ప్రయోజనకారిగా ఉంటుంటుంది. మనసుకు కూడా తృప్తినిచ్చేదిగా ఉంటుంటుంది. పట్టుదలతో వ్యవహరించేటువంటి కార్యక్రమాలను కొంతవరకు వాయిదా వేయడమే మీకు మేలు చేస్తుంది. ఈ సత్యాంశాన్ని కూడా గుర్తించాలి. మనం ఏ విషయాన్నైనా గ్రహించడానికి ఒత్తిడి కాదు ముఖ్యం, ప్రశాంతి ముఖ్యం. ఈ సత్యాంశాన్ని గుర్తించి ప్రతి పనికి ముందు ప్రాణాయామం 6 సార్లు చేయడం ద్వారా, కనీసం ప్రాణాయామం తెలియకపోయినట్లయితే దీర్ఘశ్వాసలు అంటే కడుపు నిండా గాలి పీల్చుకోవడం, దాన్ని పూర్తిగా విడిచిపెట్టడం అనేటువంటి చర్య చేయడం ద్వారా మీరు ఆలోచనలను సరిగా చేయగలుగుతారు. తీసుకునేటువంటి నిర్ణయాలు మీకు మేలు చేసేవిగా ఉంటాయి, ఇతరులకు మేలు చేసేవిగా ఉంటాయి, విశేషించి మీ మిత్రులైనటువంటి వ్యాపారస్తులకు కూడా మేలు చేసేవిగా ఉంటాయి. నూతన గృహాన్ని కానీ పాత ఇంటిని కానీ అలంకరించుకునే నిమిత్తమే చేసేటువంటి పనులు సత్ఫలితాలను ఇచ్చేవిగా ఉంటాయి. ఈ సత్యాంశాన్ని కూడా గుర్తించి ఎదుటి వ్యక్తులకు మేలు చేయడం కోసం మాత్రమే మనం ఆలోచించాలి తప్ప ఇతరుల యొక్క అవసరాన్ని మనకు అవకాశంగా కల్పించుకోవడం అనేటువంటిది మంచిది కాదు. అది దీర్ఘకాలికంగా మన యొక్క అభివృద్ధిపై దెబ్బతీసే అవకాశం ఉంది. ఆరోగ్య సమస్యలను అధిగమించడం కోసం క్రీమ్ అచ్యుతానంద గోవింద అనే నామాన్ని జపించుకోవడం చాలా మంచిది. అలాగే ప్రతి పని విషయంలో కూడా ఇతరులకు మేలు చేయడం కోసం మనం ఎంతవరకు ప్రయత్నం చేస్తున్నాము అనేటువంటిది కూడా కొంత పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యాంశాలను మీరు గుర్తుపెట్టినట్లయితే మీ యొక్క పనులలో సౌలభ్యం ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. ఆ కారణంగా ప్రతి పనిని కూడా ప్రణాళికాబద్ధంగా చేయడం, పట్టుదలతో పని పూర్తయ్యే వరకు చేయడం, వ్యాపారస్తులైన మిత్రుల యొక్క సహాయ సహకారాలు తీసుకోవడం, ప్రభుత్వ ఉద్యోగుల యొక్క సహాయ సహకారాలు కూడా తీసుకోవడం, వీటి వల్ల పనులలో మీరు విజయాలను ఎక్కువగా సాధించగలుగుతారు. అయితే ఆ సాధించేటువంటి పనులు కూడా ఇతరులకు మేలు చేసేవి కావాలి అనేటువంటిది కూడా ముఖ్యాంశమే. ఆ విధంగా మన ప్రయోజన నిమిత్తమే మనం భగవంతుడిని కోరడం కాకుండా ఇతరుల యొక్క ప్రయోజన నిమిత్తం మనం భగవంతుడిని ప్రార్థించే స్థాయికి మనం ఎదగాల్సిన అవసరం ఉంది.
శ్రీ అచ్యుతానంద గోవింద అనేటువంటి మంత్రాన్ని జపించుకోవడం ద్వారా ఆరోగ్య సమస్యలను మీరు బాగా అధిగమించగలుగుతారు. లక్ష్య సాధనా శక్తితో వ్యవహరించగలుగుతారు. మీరు చేసేటువంటి ప్రతి పని కూడా అందరికీ ఆమోదయోగ్యమవుతుంటుంది. అలా ఆమోదయోగ్యం అయ్యేలాగా ఎదుటివారి స్వప్రయోజనాలను కూడా నెరవేర్చడం కోసం ప్రయత్నం చేయాలే తప్ప మీ స్వప్రయోజనాలను మాత్రమే పట్టించుకోవడం ద్వారా ప్రస్తుతం తాత్కాలికంగా లాభపడినట్లు కనిపించినా దీర్ఘకాలికంగా ఆలోచన చేసినప్పుడు ఎక్కువ నష్టపోయే అవకాశాలుంటాయి. కుంభరాశి. ఈ రాశివారు తాము ఆచరించే కార్యక్రమాల్లో విజయాలు సాధించగలుగుతారు. లక్ష్య సాధనాసక్తితో ప్రవర్తించగలుగుతారు. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను వాయిదా వేయకపోవడం మంచిది. మాట్లాడే తీరు అందరినీ ఆకట్టుకునేదిగా ఉంటుంది. బాగా తెలివిగా మాట్లాడుతున్నారు అనే సత్యాంశాన్ని ఇతరులు కూడా గుర్తించే అవకాశం ఉంటుంది. ప్రభుత్వోద్యోగుల యొక్క లేక రాజకీయ నాయకుల యొక్క సహాయ సహకారాలు మీకు అభివృద్ధినిచ్చే అవకాశం ఉంది. అందువలన పరిచితులైనటువంటి వ్యక్తుల యొక్క సహాయ సహకారాలు తీసుకునే ముందు జరణి గణక వృష్టిన్ దక్షిణాన్ని తీర్పయామి అనే మంత్రాన్ని జపించుకుంటూ వారిని అమ్మవారిలో భావన చేస్తూ అమ్మవారికి మనం ఒక కనకాభిషేకం చేసినట్లుగా భావన చేస్తూ ఉన్నట్లయితే దాని ద్వారా పనులు అనుకూలం కావడంతో పాటు ఎదుటి వ్యక్తులు కూడా మనకు అనుకూలంగా ప్రవర్తిస్తారు. సమయానికి రావాల్సిన సొమ్ము వచ్చేస్తుంది. మన సొమ్మును ఇతరులు అపహరించకుండా మనల్ని మనం కాపాడుకోగలుగుతాం. లక్ష్య సాధనాసక్తి పట్టుదల అనేటువంటి కొంతవరకు సడలించైనా మానవత అనేటువంటి దానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ ఇతరులకు ఉపకరించడానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ వ్యవహరించడం అనేటువంటిది మేలు చేస్తుంది. అయినప్పటికీ కూడా మీకు ఇబ్బంది ఏదైనా ఉన్నట్లయితే ఎదుటి వ్యక్తికి చెప్పడానికి ఏమాత్రం సందేహించాల్సిన అవసరం లేదు. కానీ ఒక సౌమ్య భావనతో చెప్పడం అవసరం అవుతుంది తప్ప మనం చేసేటువంటి పనిని వ్యర్థం చేసుకునేలాగా ఉండకూడదు. అందువల్ల సహాయ సహకారాలు బాగా ఉంటాయి. ఇతరుల నుంచి మేలు పొందగలుగుతూ ఉంటారు. విద్యార్థులు నూతన విషయాలను గ్రహించగలుగుతారు. అయితే విషయాన్ని మనం గ్రహించి మనం ధోరణిలో దాన్ని వ్యక్తీకరించడం వలన ఎక్కువ ప్రయోజనాలను పొందగలుగుతాం. విషయం కూడా అవగాహనలోకి వస్తుంది. అలా కాకుండా యాంత్రికంగా మాత్రమే చేసినట్లయితే అవి నష్టాన్ని కలగజేసే అవకాశం ఉంది కూడా అనే విషయాన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది. ఆరోగ్య సమస్యల్ని అధిగమించడం కోసం మీరు తప్పనిసరిగా శ్రీ క్రీం అచ్యుతానంద గోవింద అనే నామాన్ని జపించుకోవడం వల్ల ఎక్కువ మేలు కలుగుతుంది. విద్యార్థులు నూతన విషయాలన్నింటిలో గ్రహించగలుగుతారు. సమయం బాగుంది. చేసేటువంటి పనిని సద్వినియోగం చేసేలాగా వ్యవహరించడం తప్పనిసరి. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను వాయిదా వేయకుండా లక్ష్య సాధనతో ముందుకు వేయండి. అన్ని పనులు కూడా సులభంగా నెరవేరుతాయి. ముఖ్యమైనటువంటి కార్యక్రమాల విషయంలో ఇతరుల యొక్క సహాయ సహకారాలు కూడా తీసుకోవడం అవసరం. ఆ సహకారాలు తీసుకున్నప్పుడు వారికి ప్రత్యుపకారం చేయడాన్ని కూడా మర్చిపోకుండా ఉండాలి. లేకపోయినట్లయితే దీర్ఘకాలికంగా ఈ సహాయ సహకారాలు మీకు అందే అవకాశాన్ని కోల్పోతారు. మీనరాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాల్లో విజయాలు సాధిస్తారు. లక్ష్య సాధనాసక్తితో ఊహాశక్తితో సమస్యలకు పరిష్కారాలను సులభంగా గ్రహించగలుగుతారు. కానీ మీరు చేసేటువంటి ప్రతి పనులను కూడా ఇతరులకు మేలు చేసేటువంటి విధానంగానే సాగుతుంది తప్ప మీ స్వప్రయోజనాలను ఇచ్చే విధంగా కొనసాగే అవకాశాలు లేవు. ఈ సత్యాంశాన్ని గుర్తించినట్లయితే మనం లోకంలో ఏ ఇద్దరి అనుబంధంలో ఎవరెక్కువ లాభపడాలి అనే సత్యాంశాన్ని గుర్తించినట్లయితే ఎవరికి వారే తామెక్కువ లాభపడాలి అనుకుంటారు తప్ప ఇతరులకు మేలు చేయాలి, ఇతరులకు లాభాలను కలిగించాలి అని భావన చేయరు. ఆ విధంగా భావన చేయనందువలన మీరు ప్రయోజనం పొందేది తక్కువగా ఉంటుంది. ఆరోగ్య సమస్యల్ని మీరు కనుక అధిగమించినట్లయితే మీరు చేసేటువంటి పనులు చాలా సక్రమంగా సకాలంలో పూర్తి చేయగలుగుతారు. మాట వినే తీరు కూడా అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్య సమస్యల్ని కూడా మీరు అధిగమించడం కోసం క్రీం అచ్యుతానంద గోవింద అనే మంత్రాన్ని జపించుకోవడం తప్పనిసరి. తల్లి లేదా తత్సంబంధికులకు సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలను అధిగమించడం కోసం కూడా ఈ మంత్రం చాలా బాగా ఉపకరిస్తుంది. తండ్రి తత్సంబంధికుల యొక్క వ్యవహారంలో ఇతరులకు మేలు చేయడం కోసమే ప్రయత్నించాలి తప్ప ఇతరులకు కీడు చేయడం కోసం నేను ప్రయత్నం చేయక్కర్లేదు అనే సత్యాంశాన్ని గుర్తించినట్లయితే మన వల్ల ఇతరులకు మేలు కలిగేలాగా ప్రవర్తించగలుగుతాం. ఇతరుల వల్ల కూడా మనకు మేలే కలుగుతుంది, సందేహించాల్సిన అవసరం కూడా ఉండదు. వాహనాల విషయంలో ఎక్కువ శ్రద్ధతో ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఆత్మీయులకు ఈ
అవకాశాన్ని మనం వినియోగించడం అనేటువంటి దానివల్ల పుణ్యప్రదమైనటువంటి పనులను నిర్వర్తించడం ద్వారా మీరు సహాయాన్ని పొందినటువంటి వారికి కూడా మేలు చేసిన వారు అవుతారు, వారికి మీరు ఉపకారం చేసిన వారు అవుతారు. ఈ సత్యాంశాలను అవతల వ్యక్తులు గుర్తించలేని పక్షాలు కూడా కొన్ని ఉంటాయి. అలాంటి గుర్తించలేని పక్షంలో మీరు మాట్లాడకుండా వాగ్దానాలు చేయకుండా మనసుతోనే వారికి చెప్పాల్సినటువంటి సమాధానాలను చెప్పడం చాలా మేలు చేస్తుంది. ఆరోగ్య సమస్యలను అధిగమించడం కోసం క్రీమ్ అచ్యుతానంద గోవింద అనే మంత్రాన్ని జపించుకోవడం మంచిది. ఇతరులకు మేలు చేయడం కోసం చేసేటువంటి పనులలోనూ, మీ మేలు కోసం చేసేటువంటి పనులలోనూ శీఘ్రమైనటువంటి ఫలితాలు సిద్ధించడం కోసం శ్రీ రాజమాతంగి నమః అనే మంత్రాన్ని జపించుకోవడం వల్ల ఎక్కువ మేలు కలుగుతూ ఉంటుంది. వృత్తి స్థానంలో మీ యొక్క కృషి సత్ఫలితాలను ఇస్తుంది, సందేహించాల్సిన అవసరం లేదు. మీ యొక్క కృషిని పెంపొందించుకోవడం కోసం ఇతరుల యొక్క సహాయ సహకారాలు కూడా తీసుకుంటూ వ్యవహరించడం ద్వారా పనులు తొందరగా నెరవేరుతుంటుంది. ఒక వ్యక్తి చేయగలిగినటువంటి పని 10 మంది చేసినట్లయితే అది 10వ వంతు సమయంలోనే పూర్తవుతుంది అనే సత్యాంశాన్ని కూడా గుర్తించినట్లయితే పనులు దీర్ఘకాలికంగా వాయిదా పడిన వాటిని అన్నింటినీ కూడా పూర్తి చేయడానికి తగిన సమయం కాబట్టిది. దానికి అనుగుణంగా వ్యవహరిస్తూ సకాలంలో పనులను పూర్తి చేస్తూ ఉండడం మేలు చేస్తుంది. ఆరోగ్య సమస్యల విషయంలో కూడా క్రీమ్ అచ్యుతానంద గోవింద అలాగే ఆ మంత్రాలు ఏవైతే ఉన్నాయో ఆరోగ్యప్రదమైనటువంటి మంత్రాలను సూర్యస్తోత్రాలను జపించుకోవడం వల్ల ఎక్కువ మేలు కలుగుతుంది. మీరు మాట్లాడే తీరు గంభీరంగా ఇతరులను ఆకట్టుకునేదిగా ఉంటుంది. మీకు స్త్రీజన సహకారం బాగుంటుంది. తద్వారా మీరు ఏదైనా ఒక పనిని అప్పచెప్పే పక్షంలో ఆ స్త్రీమూర్తికి అవకాశం ఉందా లేదా అనే విషయాన్ని గుర్తించి ప్రవర్తించడం మంచిది. ఆరోగ్య సమస్యలను అధిగమించడం కోసం మాత్రం క్రీమ్ అచ్యుతానంద గోవింద అనే నామాన్ని జపించాలి. ఆ విధంగా జపించడం ద్వారా వాస్తవ అంశాలు మన బయటకు వస్తాయి. ముఖ్యమైనటువంటి విషయాలను మీరు గుర్తించి ఇతరులకు మేలు చేసేటువంటి పనులను మాత్రమే ఎంచుకుని వాటిని ముందుగా ఆచరించడం ద్వారా పుణ్యబలం పెరిగి కార్యక్రమాలు మీకు సానుకూలమైనటువంటి వాతావరణాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది. ఆరోగ్య సమస్యలను అధిగమించకుండా ఉండడం కోసం, ఆరోగ్య సమస్యలని బహిర్వ్యక్తం కానివ్వకుండా ఉండడం కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలు సత్ఫలితాలనివ్వవు. అందువలన అనారోగ్య సమస్యలను మీ ఆత్మీయులతో, మైత్రి కలిగినటువంటి వారితో సంప్రదించుకోవడం వల్ల ఎక్కువ మేలు పొందుతారు.